నాకు ఒక్కటే అర్థమైంది, డైలీ లైఫ్లో కనుక చిన్నప్పటి నుంచి బేసిక్ మనం మ్యాథ్స్ని అలవాట్ చేసుకుంటే ఇట్స్ ఈజీ. ఇప్పుడు నేను ఉన్నాను, నేను నా ఇంట్రడక్షన్లోనే చెప్పినట్టుగా ఐఎమ్ వెరీ పూర్ ఇన్ మ్యాథ్స్. నేను అది వితౌట్ ఎనీషియం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మ్యాథ్స్లో ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు నేను సింప్లిఫైడ్గా చెప్పాలి అన్నట్టయితే ఒక మాట అనుకుందాం, 9 + 6 ఎంత అంటే జనరల్ మీరు చెప్పేస్తారు 15 అని, బట్ ఇట్ టేక్స్ అ పాజ్ ఫర్ మీ. చిన్న నెంబరే కావచ్చు అది, 9 + 6 అంతే. 8 + 9 ఎంత అని అడిగినా కానీ ఐ టేక్ ఎ పాజ్, 9 + 8 ఇక్కడ నుంచి ఒకటి 17. సో దిస్ ఇస్ హౌ ఐ క్యాల్కులేట్. బట్ దీన్ని సింప్లిఫైడ్గా మనం ఎలా రెగ్యులర్ లైఫ్లోకి బిల్డ్ చేయొచ్చు? నేను దీనికి ఇచ్చే ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా సరే అండి, నా ఫేవరెట్ థింగ్స్ టు కంపేర్ మ్యాథ్స్ టు భాష, స్పోర్ట్, రెండు కంపారిజన్స్ మీరు ఆల్రెడీ చూసుంటారు ఇప్పటి వరకు నేను చేసేదాంట. నేను నా ఫీలింగ్స్ని ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి ఒక నిమిషం, ఒక పాజ్ ఉంటుంది. ఓకే, తెలుగులో చెప్పాలంటే ఉండదు. అవును, ఎందుకంటే తెలుగు నా మాతృభాష, రైట్ కదా. గణితం పరాయ భాష అయిపోయింది, దట్ ఈస్ వై దెర్ ఇస్ అ పాజ్. నేను న్యాచురల్గా కౌంట్ చేయడం అన్నది నేను చిన్నప్పటి నుంచి ఇండ్యూస్ చేసుకోలేదు కదా, విచ్ ఇస్ ద రీజన్ వై. బట్ ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే దిస్ స్కిల్ కెన్ ఆల్వేస్ బి లెర్న్డ్ వెరీ ఈజీలీ. మా ఫర్ ఇన్స్టెన్స్ సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ 86 + 23 = 24 అన్నాం అనుకోండి, మనం స్కూల్లోకి వెళ్ళిపోతాం, 6 4 కలిపితే 0 1, 8 2 అంటే 11, సో 11 1 1 ఓకే 0 1 10 అవ్వచ్చు. దట్స్ హౌ ఐ డూ కదా. నౌ భాషలాగా మ్యాథ్స్ నేర్చుకోండి అంటే భాషలాగా నంబర్ని చదవండి. 86 + 24 అంటే 6 + 4 8 + 2 కాదు, ఇట్స్ 86 + 24. సో నా ప్రకారంగా 80 + 6 ఎంత అండి? 86 + 20 104 106 + 4 110 అంతే. దట్స్ హౌ యూ డూ ఇట్. స్టార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్, యు గో టు ద రైట్. నేను చదవాలంటే ఎలా చదువుతానండి, నా పేరు భాను ప్రకాష్, లెఫ్ట్ నుంచి రైట్, బిగినింగ్ నుంచి ఎండింగ్. ఉర్దూ రాసేవాళ్ళంటే అటువైపు నుంచి, బట్ స్టిల్ బిగినింగ్ టు ఎండింగ్ లాజిక్ ఉంది. అవును, మ్యాథ్స్ లో ఉల్టా చేద్దాం ట్రై చేద్దాం చేస్తాం, ఎందుకంటే అది ఈజీ అని ఎవరో చెప్పారు మనకి అంతే స్కూల్లో. సో నేను వెరెవర్ ఐ గో ఐ టెల్ దిస్ దట్ 73 + 27 అని అడిగారంటే 73 + 20 93 + 7 100 అంతే. యు స్టార్ట్ అండ్ యు ఎండ్, రైట్ రైట్. యు షుడ్ నాట్ గో బై ద రెగ్యులర్ వేస్, విచ్ ఇస్ వై వి ఆర్, మనకేంటంటే ఫ్లూయెన్సీ లేదు, మీకు అర్థం కదా. ఇప్పుడు నేను ఇంగ్లీష్, ఇప్పుడు ఇంగ్లీష్ కొత్త కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే లైన్ చదువుతున్నప్పుడు అచ్చా రైటింగ్ ఐఎమ్ ఐ అచ్చా ఐఎమ్ రైటింగ్ అంటే నేను రాస్తున్నాను, అర్థమైందా మీకు? నేను రాస్తున్నాను తెలుగులో చాలా న్యాచురల్, కానీ అలా అనిపించదు మనకి, ఎందుకంటే వీఆర్ నాట్ ఫ్లూయెంట్ విత్ ఇట్. సో ఈ ఫ్లూయెన్సీ అన్నది ఎక్స్పీరియన్స్ అండ్ కంఫర్ట్ వల్ల వస్తుంది. ఇలా రావాలంటే ఫస్ట్ థింగ్ వీ హావ్ టు యాక్సెప్ట్ ఇస్ గణితం అన్నది ఒక భాష, ఒక స్పోర్ట్, ఒక ఆట. దీని వల్లే మన మెదడు డెవలప్ అవుతుంది కాగ్నిషన్లో. ఇట్స్ అ వెరీ ప్రూవెన్ ఫ్యాక్ట్ దట్ గణితాన్ని ఎంత ఆర్టిస్టిక్గా నేర్చుకుంటారో అది మీ బ్రెయిన్లో సర్టన్ కాగ్నిటివ్ అబిలిటీస్ని స్పార్క్ చేస్తుంది.